మంచిగా దొరికింది మాకు. మంచిగా దొరికింది ఏంటంటే అక్కడ ఖర్చు 54,234 కోట్లు పెట్టిండ్రు, ఇక్కడ ఖర్చు 54,234 కోట్లు పెట్టిండ్రు. అంటే నిజాం కంటే ముందైన ఖర్చు కూడా మీరు లెక్క పెట్టిండ్రు ఇలా. అంటే ఖర్చు ఏమో సేమ్ పెట్టిండ్రు, ఆయకట్టు అక్కడో తీరుగా ఇక్కడో తీరుగా చూపించారు. ఇది రెండవ తప్పు అధ్యక్ష. అంటే బేసికల్లీ వీళ్ళు ఏంటంటే ఇప్పటి ప్రభుత్వం ఏదో బాగా ఖర్చు పెట్టింది, ఆయకట్టు తక్కువ వచ్చిందని లెక్కలలో ఒక తప్పుడుగా ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి ఒక కుస్తీ ఇది. ఇకపోతే రెండవ అబద్ధం ఇది. మూడవదిగా, మూడవది వచ్చే అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ పేజ్ నెంబర్ 11 రాయలసీమ లిఫ్ట్ గురించి ఇందులో ఏం మాట్లాడారంటే అధ్యక్ష నేను చదివి వినిపిస్తా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. ఇంత స్పష్టంగా ఇట్లా మాట చేయకూడదు అధ్యక్ష. ఒక గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ ఒక అసెంబ్లీలో పెట్టేటప్పుడు కొంత, మొన్న కూడా దీని మీద డిస్కషన్ వారం రోజుల క్రితమైంది, అన్ని ఆధారాలతో సహా నేను ఈ సభలో మాట్లాడాను, అయినా మళ్ళీ ఇక్కడ అదే రాశారు. ఇక్కడ దీని గురించి అధ్యక్ష, అసలు ఈ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020. ఈ జీవో రాకముందే పత్రికల్లో వచ్చిన వార్త ఆధారంగా 29 జనవరి 2020 నాడే మేము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం, నంబర్ 1. 5 మే నాడు జీవో వస్తే 12 మే అంటే కరెక్ట్గా వారం లోపలనే 12 మే 2020 నాడు కూడా కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి మేము కంప్లైంట్ చేశాం. ఆ లెటర్లు కావాలంటే మీ ద్వారా సభకు వారికి పంపిస్తాను అధ్యక్ష. కానీ మేము అసలు ఫిర్యాదే చేయలేదు అనేటువంటి ఒక సత్యదూరమైన విషయాన్ని సభ ద్వారా ప్రజలకు చెప్పి తప్పుదోవ పట్టించడం కరెక్ట్ కాదు.